మనం చూడబోతున్న రెసిపీ మటన్ బిర్యానీ అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఇంట్లోనే హోమ్ మేడ్ మటన్ బిర్యానీ సింపుల్గా ఈజీగా టిప్స్తో సహా చెప్తానండి. చాలా ఓపిక్గా లెంతీగా ఉన్న విసుక్కోకుండా చూసారంటే మీకు బిర్యానీ చేయడం వచ్చేసినట్టే. ఇంత టేస్టీగా ఆర్డర్ పెట్టినా ఉండదండి, మనం ఇంట్లో చేసుకుంటే అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కావలసిన పదార్థాలు ఉల్లిపాయలండి, ఒక 3 తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకోవాలి. నేను డీటెయిల్గా చెప్తానండి, కాస్త లెంతీగా ఉన్న ఓపిక్గా చూడండి. ఈ ఆనియన్స్ను మెత్తగా ఇట్లా చిదిమేసుకోవాలన్నమాట. బాగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నామంటే ఆనియన్స్ను ఫ్రై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే మనకు సమానంగా ఆనియన్స్ అన్నీ వేగుతాయండి, లేకుంటే కొన్ని చోట్ల తెల్లగా కొన్ని చోట్ల ఎర్రగా ఉంటాయి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసి వేయించుకోవాలి. ఈ దీంట్లో ఒక టిప్ ఉందండి, అది కూడా చెప్తాను మీకు. అందరూ ఇళ్లలో ఉండరు కదండి, ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సడన్గా బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు ఇదంత పెద్ద లెంతి ప్రాసెస్ అవుతుంది. బిర్యానీ ఎప్పుడు చేయాలబ్బా అనే టెన్షన్లో ఉంటారు. అలా కాకుండా ఈ ఆనియన్స్ని వేయించి స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి, అది ఎలాగో కూడా చెప్తాను. ముందుగా ఇవి ఎర్రగా అయిపోయినాయి కదా, ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న వాటిని మనము చక్కగా ఒక ప్లేట్లో బాగా ఆరబెట్టుకోవాలండి, విడివిడిగా పెట్టుకోవాలి. ఇవి ఫ్యాన్ కింద పెట్టుకుంటే నీట్గా పొడి పొడిలాడుతూ వస్తాయన్నమాట. ఇంకొక వాయు అయ్యే లోపల ఇవి చల్లారిపోతాయి కదా, రెండోసారి కూడా వేయించుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆనియన్స్ ఉంటేనే మనకు మసాలాకు బాగుంటుంది కాబట్టి. ఇవి కూడా ఎర్రగైపోయి తీసేసుకుందాము. ఈ ఆనియన్స్ని ఈ ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టి చల్లారనిచ్చి వీటిని చక్కగా మనము జిప్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, బ్యాగ్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లలో పెట్టుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అండి, ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇలా రెడీమేడ్ కూడా దొరుకుతాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో. మనం టైం ఉన్నప్పుడు ఇలా వేయించి పెట్టుకొని ఒక ఎయిర్టైట్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు బిర్యానీ చేసినా ఈజీగా వాడుకోవచ్చు. అంటే ఇదండి టెక్నిక్, టిప్ అంటే. చూడండి పొడి పొడిగా ఎలా ఉన్నాయో, క్రిస్పీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి. ఇవి కట్ చేసి వేయకుండా గ్రైండ్ చేసి వేసుకుందాం. బిర్యానీకి ప్రిపేర్ చేయాల్సినటువంటి మీకు వివరంగా నీట్గా చెప్తున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తారు, మటన్కి ఇలా వేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇట్లా ఇష్టం లేని వాళ్ళు కట్ చేసి కూడా వేసుకోవచ్చు, నేనైతే గ్రైండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు మసాలా దినుసులు ఏవి కావాలో చూసేద్దామండి. జాజికాయ, లవంగాలు, యాలక్కులు, ఇవి నల్ల యాలక్కులు అండి. ఒకవేళ దొరికితే తెప్పించుకోండి. మసాలా దినుసుల్లో ఇవి కూడా మంచి పాత్ర పోషిస్తాయి. చెక్క, స్టార్ పువ్వు, జాజికాయ అంత వేయనండి, తగినంత వేసుకుందాం. షాజీరా, బిర్యానీ ఆకు. ఆ కాయ ఊరికి మీకు చూయించడానికి పెట్టాను. ఎంత క్వాంటిటీ కావాలో దాంట్లో తురిమి వేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి పీసులాగా వేసుకోవచ్చు. ఇదైతే స్టార్ పువ్వు అనమాట. ఇవి మినిమం ఇవి వేస్తే చాలా బాగుంటుంది. పుదీనాను చక్కగా కడిగి మనం పక్కన పెట్టుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము ఈక్వల్ రేషియోలో వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకున్నామో అంతే రేషియో, ఒక కప్పు వెల్లుల్లిపాయలకి ఒక కప్పు అల్లం అండి. ఇవన్నీ వేసి చూయించడం వల్ల ఇది లెంతీగా ఉందండి. తప్పుగా అనుకోకుండా ఓపిక్గా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా నీట్గా అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది. ఇది 750 గ్రాముల మటన్ అండి, 3/4 కిలో. పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. బియ్యం అండి, ఎంత మటన్ అయితే అన్ని బియ్యం 3/4 కిలో, అంటే 750 గ్రామ్స్ రైస్. ఈక్వల్ రేషియో తీసుకున్నా, కావాలంటే ఒక గ్లాస్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు రైస్. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. 3/4 కిలో మటన్కి 3 గరిటెలు నేను అందాజగా అట్లా వేస్తానండి, 3 గరిటెల ఆయిలు. ఇది ఇందాక ఆనియన్స్ వేయించాం కదండి, అది వేస్ట్ కాకుండా ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది రైస్కు. బిర్యానీ ఆకు, మసాలా దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. జాజికాయ, లవంగాలు, యాలక్కులు, చెక్క, నల్ల యాలక్కు అన్నీ అండి, అన్నీ సగం సగంగా వేసేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వేసేసాను. ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ మీకు వద్దనుకుంటే నార్మల్ ఆనియన్స్ కూడా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి, నాకు టైం సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువనే వేసానండి. మసాలా గ్రేవీ మటన్లో మనకు ఎక్కువ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేసుకోవాలి, అప్పుడే మనకు థిక్నెస్ వస్తుంది అన్నమాట, మటన్కి బాగా పడుతుంది. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగిందండి, మటన్ వేసేటప్పుడు కొద్దిగా కెమెరా పని చేయలేదండి, అందువల్ల నేను చూపించలేకపోతున్నాను. మటన్ వేసి పసుపు వేసాను, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఏం లేదండి, బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మటన్ వేసాను. మటన్తో పాటు
ఉప్పు పసుపు వేసుకున్నాం. ఇది బాగా దాంట్లో మటన్లో ఉండే నీరంతా పోయే వరకు మూత లేకుండానే వేయించుతూ ఉండాలండి. ఇదే కొంచెం టైం పడుతుంది. ఈ నేను చెప్పే ప్రతి స్టెప్ గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేగాక మటన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా వేయించుకోవాలి. అప్పుడే ముక్కకు మంచి రుచి వస్తుందన్నమాట. ఈ నీరంతా వెళ్ళిపోయాక పచ్చిమిరపకాయల పేస్ట్ ఇందులో వేసేస్తున్నాం. ఒక స్పూన్ పేస్ట్ అనుకోండి, మిక్సీ పట్టాం కదా ఇందాక. కొత్తిమీర, పచ్చి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టడం వల్ల బిర్యానీలో మనం పీస్ తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఉడికిచ్చాను. ఇలా చేయడం వల్ల బ్యాడ్ స్మెల్ పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపులో ముక్క బాగా వేగి ఈ ఫ్లేవర్స్ అంతా పట్టుకొని టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెప్, బాగా వేగింది కదా, వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే మటన్ మనకు ఉడకలేదు కదండి, ఓన్లీ దాంట్లో ఉండే వాటర్ ద్వారా ఫ్రై చేసామంతే. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అండి, ఎక్కువ వేయొద్దండి. మళ్ళీ మనము రైస్ వేస్తాం కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 to 4 విజిల్స్ అండి. మటన్ మనం తెచ్చుకునే మటన్ థిక్నెస్ని బట్టి అది ఉడికే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఎసురు పెట్టాను అన్నానికి, అందులో మామూలే కదండి మసాలా దినుసులన్నీ వేస్తున్నాను. దీంట్లో జాజికాయ ముక్క వేస్తున్నానండి, పగలగొట్టాను అన్నమాట. లవంగాలు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఇందులో వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు అన్నీ తెలుసు కదండి. ఇందాక చూపించాను నల్ల యాలక్కులు, యాలక్కులు, లవంగాలు, చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి మొత్తం అన్నీ. ఒక స్పూన్ నూనె, ఉప్పు బాగా వేయాలండి. డబల్ వేసుకోవాలంటే ఉప్పు కష్టంగా ఉండాలి, నీళ్ళు కాస్త ఉప్పగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు దాంట్లో నుంచి గంజిలో నుంచి తీస్తాం కదండి బియ్యం, అప్పుడు చప్పగా అయిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్లు వేసాను. చూస్తున్నారు కదా ఈ మసాలాలతోనే ఉట్టి రైస్ తింటేనే మనకు చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ సువాసనలన్నీ అన్నంలోకి వచ్చేస్తాయి, ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి ఉట్టి రైసే మనం ఈజీగా చక్కగా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. అది ఉడికే లోపల, ఇది మటన్ ఉడికిపోయింది కదా, ఎసురు మరిగే లోపల మనం మటన్ చూసేద్దాం ఒకసారి. రెండు సైమల్టేనియస్గా చేసుకోవాలండి. మటన్ మనం కుక్కర్ మూత పెట్టేటప్పుడు ఎసురు స్టార్ట్ చేసినామంటే మనం కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అదే రైస్ అయ్యే టయానికి ఇది కూడా కరెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఈజీగా ఉడికిన అన్నాన్ని ఇందులో వేసుకోవచ్చు. మీకు టెన్షన్ ఉంటుంది అనుకుంటే ముందు కర్రీ చేసి పెట్టుకోండి. మటన్ అంతా చేసి పెట్టుకున్న తర్వాత రైస్ వండుకొని వేసేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు కారం 3 స్పూన్లు వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసాం కదండి, 2 స్పూన్ల కారం పొడి. దీంతోపాటు బిర్యానీ మసాలా అని దొరుకుతుందండి, ఆచీ బిర్యానీ మసాలా, నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడికి మంచిగా స్పైసీగా ఉంటుంది బిర్యానీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టుకుని చాలా రుచిగా ఉంటుంది. ఈ కమ్మదనం కోసం, ఎక్కువ ఘాటును తగ్గించడం కోసం మనం పెరుగు కూడా వేసుకుంటే కమ్మదనం వస్తుందన్నమాట, చాలా కమ్మగా ఉంటుంది. రైస్కు కూడా మంచి రుచి వస్తుందండి ఈ పెరుగు వేయడం వల్ల, ఈ రెండు మిక్స్ చేసినప్పుడు. అలాగే ఈ పెరుగును కూడా వేసేటప్పుడు మీరు బాగా బీట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే వేడి మీద పెరుగు వేస్తే పలుకుల్లాగా పగిలిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి, అంటే విజిల్ లేకుండా మూత పెట్టి ఒకసారి ఈ పెరుగు మసాలాలు అన్నీ పట్టేటట్టు ఉడికించుకున్నాను చూడండి. ఇటుపక్క ఎసురు కూడా మరిగిపోయి ఉంటే బియ్యం వేసేసానండి, వేసే హడావిడిలో క్లిప్పింగ్ మిస్ అయింది. బియ్యం వేసేది అందరికి తెలుసు కదా, 3/4 కిలో బియ్యాన్ని నేను ఇందులో వేసాను. అంటే 750 గ్రాముల బియ్యాన్ని, కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసాను. ఇది బాగా ఉడికే లోపల ఒకసారి మటన్ని చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఈ మాత్రం గ్రేవీ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా మనకి ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఎక్కువ వాటర్ ఉంటే కూడా పీసెస్ సరిగా ఉండవండి, వాటర్ వాటరీగా ఉంటుంది. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి చక్కగా. 90% ఇది ఉడికిపోయిందండి, ఒక 10% మాత్రమే ఉంది. నేను ధనియాల పొడి అప్పుడు మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. పెరుగు, బిర్యానీ మసాలా, కారం అవి వేసాం కదండి, అప్పుడే ధనియాల పొడి కూడా వేసేసుకోండి. మీరు ముందుగానే వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇదండి స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను కదా, ఇలాగే నేను చెప్పినట్టు చేస్తే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి బియ్యాన్ని కూడా నేను పావు భాగం ఉడికించట్లేదు, ఫుల్ 90% ఉడికిస్తున్నాను అండి. ఎందుకంటే ఈజీగా చేసుకోవాలని, ఒక్కొక్క లేయర్ పలుకుగా, ఒక లేయర్ మీడియంగా, ఒక లేయర్ ఫుల్గా అట్లా కాకుండా 90% అన్నాన్ని ఉడికిచ్చేసారండి. ఒక 10% మాత్రమే, ఊరికే మగ్గించుకోవడానికి మాత్రమే నేను తీసాను.
ఆల్మోస్ట్ ఆల్ తెలియని వాళ్ళు ఉంటే కొత్తగా చేసే వాళ్ళు ఉంటే అన్నం ఫుల్గా ఉడికించుకొని ఇంకా కర్రీ గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత రైస్ వేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. బిర్యానీ చేయడం పెద్ద గగనమేం కాదు, చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా చేసుకోవచ్చండి. ఇంటిల్లిపాది హ్యాపీగా బిర్యానీ తినొచ్చు అన్నమాట, అందులో టేస్టీగా ఏ కల్తీ లేకుండా. రైస్ను మొత్తంగా వేసేస్తున్నాను, చూస్తున్నారు కదా ముక్కలు బాగా ముడికిపోయిందండి, ఒక 10% మాత్రమే అది మగ్గిపోతుంది, ఎందుకంటే కుక్కర్ మూత పెడతాం. ఈ మెథడ్లో నేను చెప్పే మెథడ్లో గోధుమ పిండి పెట్టి మనం చుట్టూ అవుట్లైన్ పెట్టే పని లేదు, దమ్ చేయాల్సిన పని మనం విజిల్ పెట్టే దమ్ చేయొచ్చు. అందువల్ల కింద కొంచెం గ్రేవీ ఉంది. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నేను చెప్పే ప్రతి స్టెప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను వివరంగా చెప్తాను. వేయించిన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, బ్రౌన్ ఆనియన్స్ కొన్ని తాలింపులో వేసాము, కొన్ని పైన వేసుకుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ నా దగ్గర ఎల్లో లేదు, ఎల్లో ఉంటే ఇంకా బాగుంటుంది, రెడ్ ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. ఈ వీడియో తీసే టయానికి నాకు దగ్గర రెడ్ ఉంది. ఎల్లో కలర్ వేసినా కుంకుమ పువ్వు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కలర్ కానీ ఇప్పుడు వేసే నెయ్యి కానీ నేను మనం బియ్యం తీసిన తర్వాత నీళ్ళు ఉంటాయి కదండి వేడి నీళ్ళల్లో వేసాను. ఇలా వేడి నీళ్ళల్లో నెయ్యి వేసిపోయడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. పేరిన నెయ్యి వేయడం కంటే ఇలా నీళ్ళల్లో వేసి చుట్టూ ఒక 2 గరిటెల నీళ్లు వేసామంటే పైనుంచి కూడా అన్నం బాగా సాఫ్ట్గా అవుతుంది, కింద కూడా అడుగంటకుండా ఉంటుంది. ఆల్రెడీ కింద గ్రేవీ ఉంది, చుట్టుపక్కల ఒక 2 గరిటెల గంజి పోయాలన్నమాట. ఇప్పుడు సిమ్లో విజిల్ పెట్టి 10 నిమిషాలండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కదా 10 నిమిషాల్లో చూడండి చక్కగా బిర్యానీ రెడీ అయిపోయింది. గుమగుమలు ఆడిపోతుంది, అసలు మీరు చెప్తే నమ్మరు, చూస్తే తినాలనేంత స్మెల్ అద్దరిపోతుంది అనమాట, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇది మూత పెట్టి విజిల్ పెట్టడం వల్ల ఇలా కలర్ చేంజ్ అయిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే మటన్ కుక్కర్లో ఉడికించుకొని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని ఆ తర్వాత ఆ డేక్షలోనే ఈ రైస్ని మటన్ ఒక లేయర్ వేసి తర్వాత రైస్ వేసి చేసుకోండి, కుక్కర్ బదులు గిన్నె వాడచ్చు. ఆహా, వేడి వేడి బిర్యానీ అండి, స్మెల్ అదిరిపోతుంది. బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే బాస్మతి రైస్ మా ఇంట్లో వాడరు కాబట్టి నేను నార్మల్ లలిత బ్రాండ్ రైస్తో చేశానండి, అంటే సోనా మసూర ఉంటాయి కదా దాంతో చేశాను. మీరు బాస్మతి రైస్ వాడచ్చు. ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. కంపల్సరీ బాస్మతి రైస్తోనే చేయాలని ఏం లేదండి, మా ఇంట్లో ఏ గుట్టనే ఎక్కువ తీసుకోరన్నమాట, అందుకని నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది. బిర్యానీ పీసెస్ కూడా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికాయి, చాలా వేడిగా ఉందండి. అబ్బా చాలా వేడిగా ఉందండి, చేతితో పట్టుకోలేకున్నాను, మీకు స్పూన్తో చూపిస్తాను. ఒక పీస్ కట్ చేసి చూద్దాము. చూడండి ఎలా కట్ అయిపోతుందో, చాలా సాఫ్ట్గా ఉడికింది మటన్ కూడా. ఇదండి ఉషా స్వీట్ హోమ్లో మటన్ బిర్యానీ కథ. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను చేసే మటన్ బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపో. Thank you.